నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడితోనే సుమన్ టీవీ త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ వినోక్తి శిరోమణి శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు సో ఈ నూతన సంవత్సరంలో చాలామంది ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఆరోగ్య రీత్యా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఆరోగ్య రీత్యా కానివ్వండి మాకు ఏ విధంగా ఉండబోతుందో అసలు మేము ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో మరి నూతన కార్యక్రమాలు చాలామంది నూతన సంవత్సరంలో మొదలు పెట్టాలనుకుంటూ ఉంటారు మరి కింద సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారు సో జంజాల్ శాస్త్రి గారు వాటన్నిటికీ పరిష్కారంతో పాటు ఏ విధంగా చేసుకుంటే మంచిది అసలు ఏ విధంగా మనము ఏ విధంగా ఈ సంవత్సరం ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదో ఏ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందో నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కుంభరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అమ్మా మనం మన వీడియోని వీక్షించేటువంటి నా సర్వభక్త కోటి అందరికీ కూడాను వినయపూర్వకంగా విలయపూర్వకంగా ఈ యొక్క నూతన సంవత్సరం శుభకృతునామ సంవత్సరంలో మనం సర్వలం కూడా సర్వశుభప్రదంగా ఉండాలి అని ఆత్మవిశ్వాసంతోటి ప్రయాణిద్దాం అందులో భాగంగా ప్రధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాతద దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని నమస్కారం చేసుకున్నాం మనకు ఈ సంవత్సరాంతం కూడా మనకున్నటువంటి ఆ గ్రహ గమనముల వల్ల కలిగేటువంటి సర్వకార్యముల ఎందు కూడా శుభప్రదం చేసేటువంటి ఆ నవగ్రహ దేవతలైనటువంటి ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుచ గురుశుక్ర సరిశస్య రాహుకేతవీ అని ఆ నవగ్రహ దేవతలు మనస్ఫూర్తిగా కూడా వారి యొక్క పాద పద్మచర్మకి నమస్కరిద్దాం వారి అనుగ్రహాన్ని మనం సాధిద్దాం సంపాదిద్దాం అలాగే ఈ శుభకృతునామ సంవత్సరం మనకున్నటువంటి అరవై సంవత్సరంలో ముప్పై ఆరో సంవత్సరం ఆరు మూడు తొమ్మిది తొమ్మిది నవగ్ర దేవతలకు ప్రామాణికమైనటువంటి మహా సంవత్సరమే ఈ శుభకృతునామ సంవత్సరం దీని పేరే శ్రీ శుభకృతునామ సంవత్సరం అయితే ఈ సంవత్సరంలో నేను చెప్పబోయేటువంటి ఏవోతే పన్నెండు రాజులు విడివిడిగా ఆయా రాశుల గురించి సవివరంగా నేను చెప్పేటువంటి ఆదాయ వ్యయముల గురించి కానివ్వండి పూజ్యత అవమానాల గురించి కానివ్వండి సవివరంగా నా భక్తులకి నేను తెలియజేసేటువంటి ఏ విషు అయినా సరే మీరు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేది చంద్ర ఆధారితం ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్ర ఆధారితం అంటే నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రామాణికంగా ఉన్న పన్నెండు రాసుల్లో తొమ్మిది నవగ్రహ దేవతలు యొక్క ప్రయాణాన్ని అనుసరించి ఇప్పుడున్నటువంటి ఆయా గ్రహాలు ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయి ఈ సంవత్సరంలో అనే దాన్ని కూడా వివరిస్తూ చెప్పే విషయాలు అంటారు దీన్ని నేను చెప్పేవన్నీ కూడా ఆకులింపు చేసుకొని దాంట్లో నేను చెప్పిన తర్వాత మీకు పరిహారం కూడా అందిస్తాను ఆ పరిహారాన్ని కూడాను మీరు సంవత్సరాంతం కనుక చేస్తే ఇది సంవత్సర ఫలితాలు చెబుతున్నాను నేను ఈ యొక్క శుభకృత సంవత్సరంలో ఉన్న పన్నెండు ఈ ఉగాది నుంచి కూడా రాబోయే ఉగాది వరకు కూడా మనకు ఎప్పుడు వస్తున్నది రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఉగాది నుంచి ఇరవై మూడు మూడు ఒకటి మూడు ఒకటి నాలుగు వరకు అంటే ఒక సంవత్సరం లోపల ఉన్నటువంటి విషయాల గురించి కూడా మన రాసుల గురించి చెప్తున్నాను కనుక దీన్ని సవివరంగా విని దాన్ని అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా నా భక్తులు తెలియజేస్తూ పైపెచ్చు ఈ సంవత్సరములో వస్తున్నది కొన్ని మార్పులు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మూడు గ్రహదేవతలు స్థాన చలన స్థానాల నుంచి మారుతున్నారు మూడు గ్రహదేవతలు అందులో రాహు మాకు మేషంలోకి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు తొలలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు గారు ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అలాగే శ్రీ భగవాను కూడా వక్రీ చూస్తున్నాడు ఆ తర్వాత మళ్ళా కూడా శని చాలా టైం పడుతుంది అనుకోండి ఆయన కుంభంలోకి వెళ్ళాలంటే దాని గురించి మనం ప్రస్తావించాలి మూడు గ్రహ దేవతలు జరుగుతున్నారనేది ముఖ్యంగా పెట్టుకోవాలి అందులో రెండు సూర్యగ్రహణాలు వస్తున్నా ఒకటి భారతదేశం కనబడేదానికి ఒక సూర్యగ్రహణం వస్తుంది ఒక చంద్రగ్రహణం కూడా వస్తున్నది ఇలాంటివి రావటం వలన జరిగే పరిమాణాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరాంతము ముఖ్యంగా కూడా అనంతకాల సర్పదోషములోనే ప్రారంభమవుతున్నామని గుర్తుపెట్టుకోండి ఇంకా రెండు ఆలోచనే లేదండి మనము ఉగాదితో ప్రారంభమవుతున్న శ్రీ శుభకృతునామ సంవత్సరం అనేది ఆ యొక్క అనంతకాల సర్పదోషంతో ప్రారంభమవుతున్నాం కనుక దాని యొక్క ప్రావీణ్యత పన్నెండు రాశులకి ఎలా ఉంటుంది ఒక రాశికి ఉన్నటువంటి విధానాలు ఏందనేది సమవిరంగా మా భక్తులకి నేను ఎవరిస్తాను దాన్ని మీరు సవివరంగా తెలుసుకొని ఎవ్వరి ఏం కనాలకు దాన్ని పరిహారం చేసుకోండి అదే మీకు ఎలా చేయాలి ఏం చేయాలని సవివరంగా ముందు నేను మీ అన్నిటికీ ఒక్కొక్క రాశి గురించి నేను మాట్లాడుతూ మీకు తెలియజేస్తాను ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆచరిస్తారని నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మీ భక్తులందరూ కూడా పెద్దలకు నాకు ఆశుస్సుమని పిల్లలు విషయాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించమని కూడా ఎవరిస్తున్నాను ప్రధానంగా అమ్మాని అడిగినట్టుగా కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి కూడా శని భగవానుడే శని భగవాన్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాను శని భగవాన్ అని అంటే శరీరంలో నివసించేవారు అని అర్థం ఈ బాగా గుర్తుపెట్టుకోవాలా శని భగవానుడు అనంటే శరీరంలో నివసించేవాడు అందుకనే ఆయుష్ కారు కూడా అంటాం శని పోవాలి అని దానికి కారణం ఏంటంటే నా ప్రాణం నాకు పోవాలని ఎవరైనా కోరుకుంటారా అంటే కోరకూడదు ఉద్దేశంతోనే శని పోవాలి అనకూడదని నేను ఎప్పుడు చెబుతుంటా శని భగవాను యొక్క అనుగ్రహంతోనే మనం చేయాలి అంతేగాని ఆయన ఏదో పట్టాడు పీడిస్తాడు లాగాడు పీకాడు అనేది మర్చిపోండి శనిశ్వరుడు అనుగ్రహం మీదనే మంచి చెబుతుంది ఆయన కర్మ ప్రక్షాళన కూడా శాస్త్రీయం వాస్తవ వాస్తవాలు మీరు గ్రహించుకోవాలి అది నేను దిత్తే ఇది నమ్మండి అది నమ్మండి అని ఎవ్వరికి చెప్పలేము నేను చెప్పాల్సింది నా అనుభవం మా గురువు నాకు చెప్పిన విద్యా ప్రావీణ్యత నాకున్నటువంటి జ్ఞానంతో మీకు అందిస్తున్నాను దాన్ని చదువుతూ నేనేం చదువుతున్నాను మీరు దాన్ని యోచించండి ఆలోచించండి మనసా వాచ కర్మ ఆత్మవిశ్వామి కలిగితే అప్పుడు దాన్ని మీరు పాటించండి నన్ను కలవండి మాట్లాడని చెప్తున్నాను లేకపోతే లేకపోవచ్చు అదేం తప్పేం కాకపోతే వల్ల ప్రపంచం మునిగిపోతున్నానో మీకు ఏం జరగకూడబోతాయో కూడా నేను మీరేం భయం దోహం చెందాల్సిన అవసరం అని దగ్గర చెప్పాను మీలోనే ఒక శక్తి ఉన్న శక్తిని మీరు కరెక్ట్ చేసుకోమని చెప్పాను అలా చూతూ ఈ కుంభరాశి గురించి నేను మాట్లాడేటప్పుడు ఈ కుంభరాశి అంటే ధనిష్టం మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పురాబద్ధం మూడు పాదం కలిస్తే కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరాంతంగా కలిసి శుభకృతనామ సంవత్సరాంతంలో ఒక కనుక గ్రహస్థితి కనుక మనం పరిశీలనంగా చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి నాలుగు రూపాయలు రాక ఇక్కడ కూడాను మూడు రూపాయలు పోక మకర కుంభాలకి ఒకే రకంగా ఉంటుంది ఎందువల్ల అంటే ఆ రెండింటికి అది మీద శ్రీని అది ఇక్కడ చిన్న కుంభరాశికి గొప్ప విశేషం ఏంటంటే నలుగురు మంచి అంటే ముగ్గురు మిమ్మల్ని కొంచెం నాలుగు మంచి అంటారు ఈ ముగ్గురు ఈ రోజు ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మకర రాశి వారికి కూడా ఇదే పరిస్థితి చెప్పి ఇక్కడికి వచ్చే మార్పు చెందాం ఏ నేను మంచి అనేవాళ్ళు పెరిగారు నేను చెడు అనేవాళ్ళు తగ్గారు అక్కడ మంచి అనేవాళ్ళు తగ్గారు చెడు అనేవాళ్ళు పెరిగారు మకర రాశికి ఏంటి డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ మనం పరిశీలనగా చూసినప్పుడు ఈ కుంభరాశికి అధిపతైన శని భగవడం వెయ్యి స్థితిలో ఉన్నాడు వెయ్యి స్థితిలో ఉన్నాడు ప్రధానంగా ఆరోగ్యపరమైన విషయాలు కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్త చూసుకోండి అలాగే కుంభరాశికి లాభాధిపతి కుంభరాశికి ద్వితీయాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్న వలన నీ కీర్తి నీ ప్రతిష్ట నీ మంచితనము నీ యోచన నేను పొగిడేవాళ్ళు నేను ఆనందపరిచేవాళ్ళు కూడా ఎక్కువ ఉండడానికి కారణం ఎందుకు ఇక్కడ నలుగురు ఎక్కువయ్యారు ముగ్గురు నేను శత్రుత్వం ఎందుకు వచ్చింది నలుగురు మిత్రత్వం ఎందుకు వచ్చిందంటే గురుబలం వల్ల వచ్చింది ఆ యొక్క కుంభరాశికి ఎప్పుడైతే లాభస్థానంలో అంటే ధనుసులో ఉన్నటువంటి ఆ యొక్క గురువు ఆ రాశికి ద్వితీయ మీనంలోకి ఉన్నాడో దానివల్ల కలిగేటువంటి విశేషంగా జరుగుతుంది మంచి యోగ్యత కలిగితంగా ఉంటుంది అయితే అలాగే ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ ఈ సంవత్సరాంతంలో కూడాను సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కువ మందికి ఎక్కువగా అవకాశాలు వచ్చేదానికి అవకాశం వస్తుంది అలాగే వివాహ ప్రక్రియలో కూడాను చాలా మంచిగా ఉంటుంది ఎందువల్లంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వివాహాలు దాంపత్యాలు సంతాన విషయాలు అద్భుతంగా ఉంటాయి దాంట్లో అవకాశం లేదు ఒక పదిహేను శాతంలో ఉంటాయి అది ఎందుకు ఉంటాయి అంటే లగ్నం ఇప్పుడు నీ ఉందంతా కూడా చంద్ర ఆధారితం అని చెబుతున్నాను లగ్నం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి ఉన్నటువంటి పన్నెండు రాజులు ఉన్న గ్రహములు దానిలో ఉన్న దశలు అంతర్దశలు మహాదశలు సూక్ష్మ సూక్ష్మదశలు వీటి ప్రభావం ఎంతో ఉంటుంది అవన్నీ తర్వాత చూద్దాం ఇప్పుడు కొంతవరకు మీకు ప్రాథమిక సమాచారం ఇస్తున్నామని మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే గుర్తుపెట్టుకుంటూ కూడా మళ్ళా మళ్ళా చెబుతున్నా ఇదే శాశ్వతం అని అనుకోవాకండి మీరు ఏం చేయకుండా మీకు ఏదో వస్తుందని భ్రమించవాకండి మీరు చేస్తే మీకు కలగదు అనేటువంటి అభిప్రాయాలకు రావాకండి విశ్వాసమే విజయం సాధిస్తుందని గుర్తుపెట్టుకోండి ఏదో కేవలం గురుగారు మీరు చెప్పిన దేవుళ్ళకు గ్రహాలకు ముక్తి దానికి ఏం రాదంటే కాదండి ఆకలి వాళ్ళకి అన్నం పెట్టండి ఆపదలో రక్షించండి వృక్షాన్ని పెంచండి అదే చాలు మీకు ఆనందిస్తుంది ఇలా గుర్తుపెట్టుకోండి నేను అన్ని చెబుతున్నాను అలాంటి మీ మనసు బుద్ధి కావాలన్నా కూడా ఈ యొక్క గ్రహస్థితులు అవసరం అనే అభిప్రాయంతోనే గ్రహం మూలం సర్వం జగత్త మీ ఆచార్య డాక్టర్ శాస్త్రి తన యొక్క అనుభవంతో గురువు చెప్పిన దానిపైని చూస్తున్నా దాని వాస్తవ వాస్తవం మీరు గ్రహించమన్నా అనుకుంటే నేను కలిసి మాట్లాడదానికి ప్రయత్నించడం లేదంటే లేదు అది మీ ఇష్టం ఇకపోతే ఈ కుంభరాశికి ఇంకొక విశేషమైందంటే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు అంటే మూడో ఇంట్లో రాహు ఉన్నాడు నామభాగ్య స్థానంలో కేతు ఉన్నాడు అందువల్ల మిత్రులతోటి ప్రత్యేకంగా జాయింట్ వ్యాపార వ్యవహారంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ తొందరపాటు చర్యల నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశానికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో కొంత పరిశోధించుకొని పరిశీలించుకొని ముందుకు పోవాలి లేకపోతే కొన్ని విషయాల్లో అంతర్గతమైనటువంటి శత్రుత్వం పెరిగేదానికి అవకాశం వస్తుంది అదే అక్కడ ఇబ్బంది వస్తుంది రాహు రాహుకేతుల యొక్క ప్రభావితం గురువు వల్ల మీకు మంచి ధనం రావడం కానీ విద్య కలగడం కానీ బుద్ధి కలగడం కానీ ఒక మీకు ఒక మంచి కీర్తి ప్రతిష్ట వివడింప చేసుకోవడం కానీ ఇవన్నీ కలిగేది అవకాశం వచ్చింది అక్కడ కుంభరాశి సప్తమాధవి సూర్యుడు కనుక ఉద్యోగం ప్రమోషన్ శుభ ఆరోగ్య విషయంలో మంచిగా ఉండడానికి వచ్చింది కాబట్టి శని భగవాడు ఉన్న కూడా అనారోగ్య స్థితి కలుగుతుందని చెప్పాను అక్కడ అక్కడ శనిశ్రహం కావాలి అన్నాను అనుగ్రహం కావాలి అంతవరకే ఆయన వల్ల కలుగుతుందంటే ఆయన ఏదో మిమ్మల్ని విరోధం చేశాడు అనుకో పొరపాటు వల్ల ఎప్పుడు కూడా మనము ఒకరిని నిందవేయడం అనేది కరెక్ట్ కాదు దానికి అనులే చేసుకోవడం రైట్ చేసుకోండి ఇకపోతే శుక్రుడికి సంబంధించినటువంటి సినీ రంగం కళారంగం అలాగే కూడా ఇంకా మిగతా సాంస్కృతిక రంగం కా కాస్మోటిక రంగాలు అలంకారాలకు సంబంధించినవి వెండి బంగారము ఇవి అన్నిటిలో కూడా కాస్త మంచిగా జరిగేదానికి అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది ఇంకా వైజ్ఞానిక రంగం ఇంకా విదేశీయానాలు వీటిలో కూడా కాస్త మంచిగా జరిగేదానికి అవకాశం వస్తుంది ఇట్లా కుంభరాశి వారికి కొంచెం మంచిగా జరుగుదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ నేను చెప్పింది ఏం చెప్పాను రాహుకేతుడు యొక్క ప్రభావితం ఉందని చెప్పాను దాన్ని సమర్థానికే దానికి పరిహారం అందిస్తున్నాం మనం ఇక్కడ ఇంకా లోతైన ఇప్పుడు కొంతవరకే చెప్పగలుగుతున్నాం మేము సంపూర్ణంగా కూడా దీంట్లో విశ్లేషణ చేసి ఈ సంవత్సరం అంతం కూడా మీకు యత్నం ఉంటుంది నిర్దిష్టంగా చెప్పింది టైము ఉండదు కనుక ఒక అండర్లైన్ చేసి చదువుతున్నాం కొన్ని కొన్ని విషయాలు ఇంకా లోతుగా దాంట్లో తెలుసుకోవాలనేటువంటి సత్సంగల్మణ సమాచార కర్మ మీకు కలిగితే కలిగించుకోవడానికి ఏదో మీరు చెప్పం కానీ మీరు దాంట్లో భ్రమణ పడవాకండి వాస్తవాన్ని గుర్తించండి ఏం మాట్లాడుతున్నా తెలుసుకోండి దాని మీద మీకు ఒక కరెక్ట్ కరెక్ట్గా వెళ్తే అప్పుడు మీరు నన్నుతో మాట్లాడాలనుకోవడం కింద రమ సంబంధించి డైరెక్ట్గా నన్ను వచ్చి కలవడం వల్ల ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి మిగతా యొక్క ప్రభావితం మీద ఇంకొంచెం మనం అన్ని విషయాలు ఆర్థిక విషయాలు విభాగం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశానం రియల్ ఎస్టేట్ ఇలా అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సంవత్సరాంతం కూడా ఒక శుభ ఫలితాలు పొందేదాని మిత్రార్థమై ఈ మూడొందర రోజులు కూడా స్త్రీ పురుషులు ఎవరేస్తే స్త్రీలు కొన్ని ఏదైనా రుగ్మతులు కలిగిన నాలుగు రోజులు మినహాయించి అలాగే ఏదైనా అసూచికాలు కలిగినప్పుడు మినహాయించి మూడందర రోజులు కూడా ఇది పాలించాలి లేదంటే మిగతా నేను మాసఫలాలు పక్ష ఫలాలు వార ఫలాలు ఫలాలు చెప్తాను అవన్నీ వినండి అప్పుడు తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావకాలం యమగాండం దుర్మూర్తం వద్యం గులికాల వీటి కూడా వివరిస్తాను అది వేరే విషయాలు ఇప్పుడు ఈ మూడున్నర రోజులు కాన్సన్ట్రేషన్గా మీరు చేయాల్సిన విషయాలు కొంచాలకి ఉదయం లేదు స్థానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ సూర్యభగా ముందు సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని తల్లిదండ్రులు గురువుని నమస్కారం చేసుకున్న అనంతరం ఇప్పుడు నేను చెప్పిండగా కూడా మనసావాచారకరమైన ఏకాగ్రత వస్తాం బాగా గుర్తుపెట్టుకోవాలి మీ మనస్సు బుద్ధి ఎంతసేపు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఆ సుడి మీద మనసు నిగ్రహం చేయండి మీరు ఏం తింటారు ఏ దేవుని పూజ చేస్తారు అది మీ అభిష్టం దాన్ని ఎవ్వరు ఎవ్వరిని దేని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం నా వరకు అంతే అలా మీరు చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిండగా కూడా మీరు చెప్పాల్సింది ఓం ఆం అం నమ ఓం ఆం అం నమ ఓం ఆం అం నమ ఓం ఆం అం నమహ అని ఏకాగ్రతగా నిమిషానికి చే నిమిషాలు ధ్యానం చేయండి మీకు ఈ సంవత్సరంలో కూడా కాస్త మంచి జరిగేదానికి ఇంకా ఇప్పుడు మేము నేను చెప్పిన దాంట్లో మెరుగుదల కలిగేదానికి అవకాశం కలిగించుకోగలుగుతారు కలిగించుకోవాలి మీకు మీ చేస్తేనే కలుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా కూడా నా భక్తులు తెలియజేస్తూ ఇంకా లోటుపాట్లు ఏదైనా ఉన్నా తెలుసుకుందాం కింద మనం సంపాదిస్తాను కొత్త గుర్తు చేస్తూ పెద్దలు నమస్కరిస్తున్నా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి ఆ రాశికి ఉన్నటువంటి గ్రహ గమనములు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు అలాగే కూడాను ఏ రా ఏ యొక్క గ్రహదేవతలు ఆ యొక్క రాశులు మార్పు చేర్పులు జరిగినాయి దాని వల్ల కలిగేటువంటి ఆదా వ్యయాలు ఏమిటి అలాగే రాజపూజిత అవమానాలు ఏమిటి అలాగే మహాకాల సర్పదోష ప్రభావితం మీద జరిగేటువంటి కష్టసుఖాలు ఏమిటి అని ఈ రాశిని గురించి మీతో మాట్లాడారు మీకు తెలియజేశారు ఆ రాశి గురికైనా పరిహారం చెప్పారు దాన్ని ఏకాగ్రతగా మీరు పాడిస్తే సర్వదా మీకు శుభం జరుగుతుందని ఆ గ్రహదేవతల ద్వారా మీకు మీరే దాన్ని తెచ్చుకోగలుగుతారని తెలియజేస్తూ ఎప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తి ఒక శక్తి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ వ్యక్తిలో శక్తి లేదనుకోవటం మీ పొరపాటు ఆ శక్తి తెలుసుకోలేకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి అది తెలుసుకున్నారంటే మీకు మీరే అద్భుతమైన యోగాను అనిపిస్తారనేది వాస్తవం ఇది సర్వవాస్తవం మీ విశ్వాసమే మీ విశ్వాన్ని దాటిస్తుంది కనుక ఆ యొక్క శక్తి ఏమిటి ఉన్న లోపాలోపాలు ఏమిటి అని తెలుసుకునేదానికి మీ గనక నా మీద సంపూర్ణ ఆత్మవిశ్వాసం కనుక కలిగితే ఆ యొక్క రగ్నము అంటే సంవత్సరం నెలారు సమయాన్ని గురించి కానివ్వండి ఇతర వితర విషయాల గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే చంద్రదమ్మలవాణి సంపాదించబడి ఇంకొక తర మీకు సవివరంగా మనవి చేస్తూ అలాగే నా యొక్క బ్రహ్మత్వమున అపారంగా ఎన్నో కార్యక్రమాలు మీకు చేసిన అనుభవం ఉంది మీకు లైవ్ ద్వారా చూసినటువంటి విధానాలు ఉన్నాయి కనుక ఇది కూడా అద్భుతంగా కూడా శ్రీ రామ మహా యాగం దీని పేరు శ్రీ రామ కాశీ మహాయాగం అనేటువంటి మహోన్నతమైన మహాయాగాన్ని తలపెట్టాను ఇది మనకు ఏప్రిల్ పదో తారీఖు శ్రీరామ నవమి వస్తున్నది ఆ రోజు నా బ్రహ్మత్వమున ఆ నరసింహూరు దివ్యక్షేత్రముందు సీతారాముల కళ్యాణం మీ గోత్రనామ నక్షత్రంతో సాయంత్రం కూడా ప్రత్యేకంగా నిర్వహణ చేసి అది మీకు లైవ్ ద్వారా చూపించి మీ గోత్రనామాలు స్వామివారి దగ్గర చేయించి అమ్మవారికి అయ్యవారికి కళ్యాణ మహోత్సవం చేయడం చూస్తారు ఆ తర్వాత వెంటనే పదకొండవ తారీఖు బయలుదేరి శ్రీరామచంద్రమూర్తి ఎక్కడైతే విషకతోటి శివలింగాన్ని చేసి పరిశ్రమ చేసి పూజించి ఆ రావణ బ్రహ్మని యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి రామేశ్వరం రామేశ్వరానికి వెళ్ళి అక్కడ మూడు రోజుల కార్యక్రమం అంటే పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు ఏప్రిల్ అంటే చైత్ర పూర్ణమే పదహారు తారీఖు అవుతుంది ఆ రోజు వరకు కూడా మూడు రోజులు భక్తుల యొక్క గోత్రామ నక్షత్రములతో మీ అందరు తెలుసు మీకు ఎంతో డబ్బు ఉండొచ్చు ఆలోచన ఉండొచ్చు భక్తి ఉండొచ్చు వెళ్ళాలని ఉండొచ్చు కానీ చేరని ఒకటి ఒక విధానం ఉంటుంది ఏమిటది రామేశ్వరం వెళ్ళి అక్కడ స్నానం చేసి రామలింగేశ్వరం ఇరవై ఏడు బావుల్లో స్థానాలను వచ్చి ఆ యొక్క విశగజం వచ్చి కాశీలో కలిపి కాశీలో ఉన్న పంచగంగలో కలిపి ఆ కాశీ తీర్థాన్ని తీసుకొని పోయి మళ్ళా రామేశ్వరంలో కలిపితే మహా అద్భుత పుణ్యం వస్తుందని మా తల్లిదండ్రులు అందరూ కూడాను మీ అందరికి విదితమైన విషయమే అందరు తెలిసిన విషయమే కానీ ఆచరించడం చాలా సాధ్యం అసాధ్యంతో కూడిన పనులు అవుతాయి దాని నిమిత్తార్థం ఎంతో భక్ భక్తులు నాకు ప్రేరపణ మీద మీ గోతనామాలతోటి ఆ మూడు రోజులు ఆ సముద్రం దగ్గర ఆ రాముని పూజ చేసి ఆ యొక్క విశక్కి ప్రత్యేక పూజ నిర్వహిస్తా మీరు తీసుకుపోతాను నేను పూజ నిర్వహిస్తున్నా ఆ ఇసగనంతా మీ గోతనామాలతో చెప్పి మీ ముందే దానికి ఇరుముళ్ళగా కట్టుకట్టి దాన్ని దగ్గర పెట్టుకొని మళ్ళా తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ ఆ యొక్క పంచగంగా ప్రకీర్తిత అన్నటువంటి ఆ కాశీపట్టణంలో కేదర్ఘాట్ సన్నిధిలో ఒక్కొక్కరు పేరు మీద తెచ్చిన ఆ ఇసుకను ఆ గంగామాతకు సమర్పణ చేసి ఆ గంగా తీర్థం తీసుకొని మళ్ళా రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరునికి సన్నిధిలో ఉన్న మహాసముద్రంలో ఆ సీతమ్మ సంపూర్ణంగా వచ్చే భక్తులకి సంపూర్ణం కూడా అలలు తాకిడి లేకుండా చేసిన మహాతల్లి పాద కలిగింది రాముడు నడియాడైనటువంటి ప్రదేశం నుంచి ఉన్న ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ రామేశ్వరి ఈ గంగాను కలిపి ఆ తర్వాత బయలుదేరి నరసింహు క్షేత్రంలో రామలింగస్వామి వారే ఉంటారు నరసింహం అక్కడ అభిషేకం చేసి మీ ప్రసాదం పెట్టి ఏర్పాటు చేస్తున్నాం దీన్ని సంపూర్ణ ఎవరని తీసుకోవాలి అనుకునేటువంటి భక్తులు ఈ యొక్క మహాయాగంలో మీరు కూడా ఆ రామ కార్యములో రామ ఆనందములో ఆ రాములు యొక్క స్ర్యాణ ప్రదేశములు చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాముల వారి కళ్యాణంలో భాగస్వాములు లేని వాళ్ళు కందనమ్మని సంప్రదిస్తారని ఇంకొకరు గుర్తు చేస్తూ జాతక విషయాలు కానీ యాగ విషయాలు తీసుకుంటారని మనస్ఫూర్తి సంస్కరిస్తున్నా పెద్దలారా మీరు నాకు ఆశీస్సులు అందించండి పిల్లలారా చిన్నరు అయినటువంటి మా విద్యా విద్యార్థులు కూడా మీరు సర్వసుఖ సుఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలు మీ వ్యక్తిత్వం మీ నమ్మకం మీ విశ్వాసం మీ ప్రయాణమే మిమ్మల్ని సాధించుతుందని విశ్వసిస్తూ అభినందిస్తూ ఆ భగవంతుడు అందరం మీకు కాక అని ఆస్వాదిస్తున్నా శుభం నమస్కారం ధన్యవాదాలు గురువుగారు సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ శుభకృత నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ గురువుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి తప్పక వాటితో పాటు ఎవరైనా సరే గురువుగారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీకేమైనా ప్రత్యేకించి పూజలు చేయించుకోవాలనుకున్నా హోమాలు చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోడు కాంటాక్ట్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు మరి ముఖ్యంగా సార్ ఒక కొత్త యాగాన్ని కూడా నిర్వహించబోతున్నారు ఆ యాగంలో మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు